కర్నూలు జిల్లా గీసుగొండ మండలం తెలంగాణ జేఏసీ నాయకులు కర్ణకంటి రామ్మూర్తి వీకెనిస్తూ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులపై అక్రమంగా రైలు రోకో కేసులు అప్పటి ప్రభుత్వం పెట్టిందని, అప్పటి నుండి ఇప్పటి వరకు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఎంతో నష్టపోయామని, మమ్మల్ని తెలంగాణ ప్రభుత్వం ఆదుకుని కేసులను కొట్టివేయాలని కోరారు. వారు మనోధైర్యం కోల్పోకుండా మేము కూడా తమ వంతుగా మేము తోడ్పాటు చేయాలి, అందరం కలిసి తెలంగాణ సాధించుకోవాలని తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు గీసుకొండ మండల జేఏసీ కన్వీనర్గా నేను బాధ్యత తీసుకొని ఒక 200 రోజులు వరుసగా నిరాహార దీక్ష శిబిరాలు నిర్వహించి ప్రతిరోజు మహిళా సంఘాలతోటి, విద్యార్థి సంఘాలతోటి, రకరకాల కుల సంఘాలతోటి మరి దీక్షా శిబిరాలను శాంతియుతంగా నిర్వహించాను. అంతేకాకుండా జేఏసీ పిలుపు మేరకు రోడ్డు రూపో కానీ, రాస్తా రూపో కానివ్వండి, రైలు రూపో కానివ్వండి, ఎలాంటి నిరసన కార్యక్రమం అయినా కూడా చేయాలంటే ఎంతో చాలా వ్యయ ప్రయాసం కూర్చి మరి నేను ఉద్యమం చేయడం జరిగింది మా యొక్క ఉద్యమకారులందరం కలిసి. నంబర్ 1 రాష్ట్రంగా మీరు ఉన్నారంటే మరి మా యొక్క ఉద్యమకార ఫలితమే. ఎంతోమంది ప్రాణత్యాగం కూడా చేసుకున్నారు, మరి ఆ అమరవీరుల కంటే మీరు ఏం చేయలేరు కావచ్చు, వారిని తీసుకురాలేము, కానీ బ్రతికున్నటువంటి ఉద్యమకారుల యొక్క ఆవేదన తగ్గించేందుకు ప్రయత్నాలు మీరు తీసుకోవాలని, మరి తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం నిస్వార్థంగా పనిచేసి ఇంకా కేసులు కొట్టివేయకపోవడం మరి సమాజంలో ఒక మేము ఒకటువంటి నైరాశ్యానికి గురవుతున్నాం, ఒక చీదరింపుకు గురవుతున్నాం. మరి మాలో కూడా ఎవరైనా మనోధైర్యాన్ని కోల్పోయి ఎవరైనా ఏమైనా చేసుకున్నట్లయితే అలాంటి చెడ్డ పేరు కూడా మరి మీ ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు దీన్ని నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా వెంటనే సత్వరమే ఈ కేసులు కొట్టివేతకు మీకు పూనుకోవాలని, అవసరం అనుకుంటే ఉద్యమకారులకు ఎలాంటి ఒక గౌరవం సొసైటీలో గౌరవ మర్యాద కల్పించినట్లయితే మాకు ఏమైనా మాకు ఒక తృప్తి ఉంటుంది. ఎందుకంటే ఎన్నో ఖర్చులకు, ఎంతో ఇబ్బందులకు, ఎన్నో లాఠీ దెబ్బలకు, ఎన్నో అప్పుడైతే మమ్మల్ని అప్పుడున్నటువంటి తెలంగాణ వ్యతిరేకవాదులు అధికారంలో అప్పుడు మమ్మల్ని వెనక నెట్టేశారు, ఇప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి అప్పుడు ఉద్యమంలో పాల్గొన్నట్టు